తుని పిచ్చుక. ఒక ఊరిలో తుని అనే ఒక పిచ్చుకుండేది. తుని పిచ్చుక చాలా పిసినారి పిచ్చుక. కష్టపడి డబ్బు సంపాదించేది, కాని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసేది కాదు. ప్రతి ఒక్క రూపాయిని తన ఇనుప పెట్టెలో దాచుకుంటూ ఉండేది. తుని పిచ్చుకకి ఒక కూతురుండేది. ఆ కూతురు పేరేమో బుజ్జి పిచ్చుక. బుజ్జి పిచ్చుకకి జాలి మరియు దయ చాలా ఎక్కువగా ఉండేది. తల్లేమో రూపాయి దానం చేయడానికి 100 సార్లు ఆలోచిస్తే, కూతురు మాత్రం ఒక్కసారి కూడా ఆలోచించకుండా 100 రూపాయల్ని దానం చేసేది. తుని పిచ్చుక డబ్బు కోసం ఎంత కష్టమైన పని చేయడానికైనా ఒప్పుకునేది. కొన్నిసార్లేమో అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వచ్చేది. మరికొన్నిసార్లేమో తన పెరట్లో రకరకాల కూరగాయల్ని పెంచి వాటిని అమ్మేది. మరొకసారేమో గాజుల వ్యాపారాన్ని చేసేది. అలా ఏ వ్యాపారం బాగా జరిగితే ఆ వ్యాపారాన్ని చేసేది. అలా కొన్ని రోజుల నుండి తుని పిచ్చుక మిఠాయిల్ని తయారు చేసి ఊర్లో అమ్ముతూ ఉండేది. ప్రతి మిఠాయిపై 5 నుండి 10 రూపాయలు ఎక్కువ చేసి అమ్మేది. ఆహా, 200 రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసిన మిఠాయిలపై ఏకంగా 2000 లాభం వచ్చింది. ఇది కదా వ్యాపారం చేసే పద్ధతి అంటే. నాలా ఎవ్వరూ వ్యాపారం చేయలేరు. అలా తుని పిచ్చుక తన వద్దున్న డబ్బుల్ని లెక్కబెడుతూ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంతలో బడి నుండి బుజ్జి పిచ్చుక ఇంటికొస్తుంది. బుజ్జి తన తల్లి డబ్బులు లెక్కబెట్టడాన్ని చూస్తుంది. బుజ్జి సరాసరి తన తల్లి వద్దకు వెళ్ళి ఇలా చెబుతుంది. అమ్మా, రేపు మా బడిలో సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. అప్పాలంటే పంచకట్టలు రావాలంట. మరి అమ్మాయిలేమో చక్కగా లంగా వండి వేసుకుని రావాలంట. నీ చేతిలో ఎలాగో ఈ డబ్బులున్నాయి, వెంటనే నాకు లంగా వండి కనిపెట్టమ్మా. అలా బుజ్జి పిచ్చుక అడగడంతో తుని పిచ్చుక కూడా బుజ్జికి చక్కటి లంగా ఓణిని కొనిపెట్టాలని అనుకుంటుంది. అలా బట్టలు కొనడం కోసం వాళ్ళు బజారుకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. తుని పిచ్చుక బజారుకెళ్లడం కోసం చక్కగా తయారవుతుంది. అలాగే బుజ్జి పిచ్చుక కూడా తయారయ్యి ఎగురుకుంటూ బజారుకెళ్తారు. అలా వాళ్ళు లూసీ పౌరం దుకాణం వద్ద ఆగుతారు. తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక లూసీ పౌరం దుకాణం లోపలికి వెళ్తారు. అలాగే లూసీ పావురాన్ని లంగా ఓణీలు చూపించమని అడుగుతారు. లూసీ పావురం తన దుకాణంలో ఉన్న అన్ని రకాల లంగా ఓణీలను చూపిస్తూ ఉంటుంది. బుజ్జి పిచ్చుకకి ఒక లంగా ఓణి ఎంతగానో నచ్చుతుంది. ఈ లంగా ఓణి ఈ మధ్య అందరికీ నచ్చుతుందండి. మన ఊర్లోని ఆడపిల్లలంతా అచ్చం ఇలాంటి లంగా ఓణినే కొనుక్కున్నారు. దీని ధరేమో? అమ్మో, 5000 రూపాయలా? నాకేమక్కర్లేదు అంటూ తుని పిచ్చుక తన కూతురైన బుజ్జి పిచ్చుకని తీసుకుని దుకాణం నుండి బయటకొచ్చేస్తుంది. పాపం బుజ్జి పిచ్చుక ఎంత బాధపడుతున్నా పట్టించుకోకుండా తనని తీసుకుని ఇంటికెళ్ళిపోతుంది. ఇక బుజ్జి పిచ్చుక బోరిన ఏడవడం మొదలు పెడుతుంది. తుని పిచ్చుక ఎంత నచ్చ చెప్పినా బుజ్జి పిచ్చుక అస్సలు వినదు. ఏడుస్తూ భోజనం చేయడం కూడా మానేస్తుంది. ఇక పిసినారి తుని పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది. ఇదిగో బుజ్జి, ఇప్పుడే నేను బజారుకెళ్ళి లంగా ఓణిని కొనుక్కొని తెస్తాను. నువ్వు కాస్త ఆ ఏడుపు ఆపి భోజనం చెయ్యవే. అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని ఇంట్లో విడిచిపెట్టి బయటికెళ్తుంది. అలా వెళ్తూ ఉండగా ముందుగా తుని పిచ్చుకకి చిచ్చుకాకి ఇల్లు కనిపిస్తుంది. చిచ్చుకాకి తన ఇంటి బయట ఉతికిన బట్టల్ని ఒక దండెంపై ఆరవేసి ఉంటుంది. అలా ఆరవేసిన బట్టల్లో తుని పిచ్చుకకి పట్టులంగా కనిపిస్తుంది. తుని పిచ్చుక వెంటనే ఆ పట్టులంగాని ఎవ్వరికి కనిపించకుండా తాను తెచ్చుకున్న సంచిలో దాచిపెట్టుకుంటుంది. అలా మరికాస్త ముందుకు వెళ్ళగా తుని పిచ్చుకకి చోటు చిలుక ఇల్లు కనిపిస్తుంది. చోటు చిలుక కూడా బట్టల్ని దండంపై ఆరబెట్టి ఉంటుంది. అలా ఆరబెట్టిన బట్టల్లో ఒక పట్టు జాకెట్ కనిపిస్తుంది. తుని పిచ్చుక తన వద్దున్న పట్టులంగాకి ఆ జాకెట్ సరిగ్గా మ్యాచ్ అవుతుందని అనుకుంటుంది. వెంటనే ఎవ్వరూ చూడకుండా ఆ జాకెట్ని కూడా తన సంచిలో వేసుకుంటుంది. పట్టులంగా అలాగే పట్టు జాకెట్ రెండు లభించింది. ఇక ఓణి మాత్రమే మిగిలింది. ఊరిలో ఎవరో ఒకరు బట్టలు ఆరబెట్టి ఉండుంటారుగా. మరి కాసేపు వెతికితే నా వద్ద ఉన్న బట్టలకు సరిపోయే ఓణి ఖచ్చితంగా దొరుకుతుంది. అలా తుని పిచ్చుక
ఓణిని వెతుక్కుంటూ మరి కాస్త ముందుకు వెళ్తుంది. మిమికాకి కూడా తన ఇంటి ముందు బట్టల్ని ఉతికి ఆరబెట్టుంటుంది. అలా మిమికాకి ఉతికి ఆరబెట్టిన బట్టల్లో ఒక అందమైన ఓణి కనిపిస్తుంది. తుని పిచ్చుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఓణిని తన సంచిలో పెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఆ మూడింటిని కలిపి బుజ్జికి చూపిస్తుంది. బుజ్జికి ఆ లంగా ఓణి ఎంతగానో నచ్చుతుంది. బుజ్జి పిచ్చుక ఆనందంగా నిద్రపోతుంది. మరుసటి రోజు బుజ్జి పిచ్చుక ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలంటు స్నానం చేసుకుని తయారవుతుంది. తన తల్లి తెచ్చిన లంగా ఓణి అలంకరించుకుంటుంది. అలా బుజ్జి పిచ్చుక అడగడంతో తుని పిచ్చుక కూడా చక్కగా తయారయ్యి బుజ్జి పిచ్చుకతో పాటు బడికి వెళ్తుంది. అక్కడ చోటు చిలుక, చిచ్చు కాకి కూడా తమ పిల్లలతో కలిసి బడికొచ్చుంటారు. చోటు చిలుక అలాగే చిచ్చు కాకి బుజ్జి పిచ్చుకని చూస్తారు. చిచ్చు కాకి అలాగే చోటు చిలుక బుజ్జిని చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే బుజ్జి వద్దకు వస్తారు. బుజ్జి పిచ్చుక వేసుకున్న లంగా ఓణి గమనించి చూస్తారు. అరే, ఈ పట్టు లంగా కోసం ఎంత వెతికానో. ఇది నా మేన కోడలిది, తన కోసం ప్రత్యేకంగా కుట్టించాను. నీ వద్దకు ఎలా వచ్చింది బుజ్జి? ఆ మాట కాస్త అలా ఉంచు. ఈ పట్టు జాకెట్టేమో నా కూతురు చిన్ని చిలుకది, నిన్ననే ఉతికి ఇంటి బయట ఆరబెట్టాను. నీ దగ్గరకి ఎలా వచ్చింది బుజ్జి? అలా చిచ్చు కాకి చోటు చిలుక అడగడంతో బుజ్జి పిచ్చుకకి ఏమీ అర్థం కాదు. ఇదిగో, మా అమ్మ నాకు వీటిని కొనిపెట్టింది. ఏమిటి తుని, ఇలా అసలు ఎలా చేయగలిగావు? నిజం చెప్పు, వీటిని నువ్వు కొన్నావా లేక కొట్టేశావా? అంటే అది మరి నేనేం కొట్టేయలేదు, మీరే జాగ్రత్తగా కాపాడుకోలేదు అంతే. అలా తుని పిచ్చుక చెప్పడంతో బుజ్జికి అసలు విషయం అర్థమవుతుంది. బుజ్జి పిచ్చుక కోపంతో ఇంటికెళ్ళిపోతుంది. తుని పిచ్చుక కూడా వెనకనే ఇంటికెళ్తుంది. రోజు రోజుకి నీ పిసినార్తెనం చాలా పెరిగిపోతుందమ్మా. నీ ఇనుపు పెట్టెలు వేలకు వేలు డబ్బులున్నాయి, అయినా వాటిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యవు. నువ్వు చేసిన పనికి నా స్నేహితుల ముందు నప్పరు పోయింది. అలా బుజ్జి పిచ్చుక బాధపడుతూ ఉంటుంది. కానీ తుని పిచ్చుక మాత్రం ఏమి పని. అలా కొంతకాలం గడుస్తుంది. తుని పిచ్చుక అత్తగారైన మహీగ్రద్ద బుజ్జి పిచ్చుకని చూడడం కోసం తుని పిచ్చుక ఇంటికి వస్తుంది. తునీ తునీ, ఎక్కడున్నావు? అరే, ఈవిడేంటి ఇప్పుడొచ్చింది? ఈసారి ఏం పట్టుకుని వెళ్తుందో ఏంటో. భయపడకు, నేనేమి పట్టుకుని వెళ్ళంలే. నేను కాశీకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. అంతకంటే ముందు నా మనవరాల్ని చూడాలని అనుకున్నాను, అందుకే ఇలా వచ్చాను. అలా మహీగ్రద్ద తన మనవరాలైన బుజ్జి పిచ్చుక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా కొంత సమయానికి బుజ్జి పిచ్చుక పడి నుండి ఇంటికొస్తుంది. తన నానమ్మైన మహీగ్రద్దని చూసి బుజ్జి పిచ్చుక ఎగిరి గంతేస్తుంది. ఇన్ని రోజులైంది నానమ్మ నిన్ను చూసి, ప్రతిరోజు నువ్వు నాకు ఎంతో కొట్టుకొస్తావు. మీ అమ్మకి ఈ పాడు పిసినారితనం లేకపోయిండుంటే నేను నీతో కలిసి చక్కగా ప్రతిరోజు ఆడుకుంటూ ఇక్కడే ఉండేదాన్ని. కానీ ఏం చేస్తాం, కొన్ని బ్రతుకులంతే. ఇదిగో తోని, నాకు కూడా వంటుండు. ఈ రాత్రికి ఇక్కడే భోజనం చేసి కాస్త కునుకు తీసి ఉదయాన్నే కాశీకెళ్ళిపోతాను. ఏంటి, మీకు కూడా వంట వండాలా? అది అస్సలు జరగని పని. నేను కేవలం నా కోసం, అలాగే నా కూతురు కోసం మాత్రమే వంట వండాను. మీరు మీ మనవరాల్ని చూశారుగా, ఇక ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నాకు కాస్త ఖర్చుని తగ్గించండి. అలా తుని పిచ్చుక మహీగ్రద్దని నానా మాటలనడంతో బుజ్జి పిచ్చుకకి చాలా కోపం వస్తుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతున్న మాటలు? కనీసం నానమ్మ వయసు కూడా నువ్వు మర్యాద ఇవ్వడం లేదు. నేనిక నీతో ఉండలేను అంటూ ఆ రాత్రి బుజ్జి పిచ్చుక తన నానమ్మ మహీగ్రద్దని తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక ఇంటి నుండి వెళ్ళిపోతుండడంతో తుని పిచ్చుకకి చాలా బాధ కలుగుతుంది. ఇంత కష్టపడి నా పిసినారితనంతో డబ్బులు దాస్తున్నది కేవలం నా కూతురు కోసమే. అలాంటిది నా కూతురి నన్ను విడిచి వెళ్ళిపోతే ఎలా అంటూ తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని ఆపుతుంది. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నేను ఇంత కష్టపడి ఒక్కొక్క రూపాయిని దాచిపెడుతూ ఉన్నది కేవలం నా కూతురి కోసమే. అలాంటిది నా కూతురికే నా ప్రవర్తన నచ్చకపోతే నేను
ఎవరికోసం బ్రతకాలి? ఇకపై నేను ఎప్పుడూ పిసినారితనాన్ని చూపించను. మీరు కాశీకి వెళ్లాల్సిన పని లేదు. ఇకపై మీరు కూడా మాతో పాటే ఉండండి. అలా చివరికి తుని పిచ్చుక తన పిసినారితనాన్ని విడిచిపెడుతుంది. అలా తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక, మహిగ్రద్ద అందరూ కలిసి ఒకే ఇంట్లో హాయిగా నివసిస్తూ ఉంటారు. బుజ్జి కోతిల స్నేహం. తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక కలిసి ఒకరోజు ఊరెళ్తూ ఉంటారు. అప్పుడు వారు ఒక అడవి మధ్యలో నుండి వెళ్లాల్సి వస్తుంది. అలా వాళ్ళు కొంచెం భయపడుతూ ఆ అడవి మార్గం నుండి వెళ్తూ ఉంటారు. అలా కొంత దూరం వెళ్ళేటప్పటికీ వారికి పెద్ద పులి అరుపు వినిపిస్తుంది. దాంతో బుజ్జి పిచ్చుకకు చాలా భయం వేస్తుంది. ఏం కంగారు పడకు బుజ్జి, మన చెట్టు వెనక దాక్కుందాం, మనకేం కాదు. అలా వాళ్ళిద్దరూ వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కుంటారు. అయితే ఇంతలో పులి కాంట్రింపు ఇంకా పెద్దదవుతూ ఉంటుంది. పాపం తుని బుజ్జి ఇద్దరు చాలా భయపడుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి ఒక కోతొచ్చి వాళ్ళిద్దరిని తీసుకునెళ్ళి ఒక గుహలో దాస్తుంది. పులి వెళ్లే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత అందరూ కలిసి బయటకొస్తారు. చాలా థ్యాంక్స్ కుట్టి, ఇవాళ నువ్వు వెళ్ళకపోతే మా ఇద్దరిని ఆ పులి చంపి తినేసిండేది. నీ పేరేంటి? నీళ్ళు ఇక్కడేనా? నా పేరు బబ్లో, నాకెవ్వరూ లేరు. మా అమ్మ నాన్నలను ఈ పులే చంపి తినేసింది. బబ్లు, నువ్వు మా ప్రాణాలను కాపాడావు. ఈరోజు నుండి నువ్వు కూడా నా కొడుకుతో సమానం. ఇకపై నువ్వు కూడా మాతోనే ఉండొచ్చు. దా, మా ఇంటికి వెళ్దాం. దాంతో బబ్లు కోతి చాలా సంతోషంగా సరే అంటుంది. అలా వాళ్ళు ముగ్గురు కలిసి తుని పిచ్చుక ఇంటికి వెళ్తారు. అప్పట్నుండి ఏ పని చేసినా కూడా బుజ్జి పిచ్చుక, బబ్లు కోతి కలిసే చేస్తూ ఉండేవారు. అలా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులవుతారు. ఒకరోజు బుజ్జి పిచ్చుక తన స్నేహితుడైన చిన్నుకాకి బన్ను చిలుక దగ్గరకు బబ్లు కోతిని తీసుకుని వెళ్తుంది. బన్ను, చిన్ను, ఇతను నా స్నేహితుడు బబ్లు, ఇకపై మనతో ఆడుకుంటాడు. అబ్బా, మీకు బంధువులున్నారంటే ఏంటో అనుకున్నాను. కోతి అని తెలీదు, అయినా ఎన్ని కథల్లో వినలేదు కోతి చేష్టల గురించి. ఇంకేది మనతో కలిసి తిరిగితే మనం కూడా కోతిల్లో తయారవుతాం. తనలాంటి మంచి వాళ్ళని తీసుకుని వచ్చి మీకు పరిచయం చేయడం నాటి బుద్ధి తక్కువ. అలా బుజ్జి బబ్లు కోతిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన స్నేహితులు అలా మాట్లాడినందుకు బబ్లు కోతికి బుజ్జి సారీ చెప్తుంది. బబ్లు కోతి కూడా అవేమి పట్టించుకోకని బుజ్జి పిచ్చుకకు చెప్తుంది. అలా ఉండగా ఊర్లో పెద్దవాళ్ళందరూ సమావేశమయ్యి శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరిపించాలని అనుకుంటారు. చిన్నపిల్లలకి కూడా రాములవారి మహత్యం తెలియజేయడానికని ఎవరైతే శ్రీరాముని బొమ్మ బాగా తయారు చేస్తారో వారికి మంచి బహుమతి ఇస్తానని చెప్తారు. దాంతో పిల్లలందరూ ఎలాగైనా ఆ బహుమతి సాధించాలని పిల్లలందరూ అనుకుంటారు. ఇక బుజ్జి పిచ్చుక తన స్నేహితుడు బబ్లు కోతి దగ్గరికి వెళ్తుంది. బబ్లు, నాకు నువ్వు సహాయం చేయాలి. శ్రీరామనవమికి రాములవారి బొమ్మ తయారు చేయాలి, నాకు కొంచెం సహాయం చేస్తావా? ఆహా, శ్రీరాములు వారి బొమ్మ తయారు చేయడానికి నా సహాయం కావాలా? ఏం భాగ్యం, ఏమి భాగ్యం! గతంలో ఆంజనేయ స్వామి వారు రాములు వారికి సహాయం చేసి ఆయన జన్మ ధన్యం చేసుకున్నారు. తప్పకుండా సహాయం చేస్తాను బుజ్జి. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. చాలా థ్యాంక్స్ బబ్లు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు మనం స్వామివారి బొమ్మ తయారు చేయడానికి శ్రేష్టమైన మట్టి కావాలి. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పు. కొంచెం ఊరి చివరికి వెళ్తే మంచి పంటలు పండి పొలాలున్నాయి, అందులో మనకి కావలసిన మట్టి తెచ్చుకోవచ్చు. అలా బుజ్జి బబ్లు ఇద్దరు కలిసి పొలం వెళ్ళి అక్కడ మట్టి తవ్వి ఒక సంచిలో వేసుకుని ఇంటికి తెచ్చుకుంటారు. ఆ తర్వాత బుజ్జి పిచ్చుక నూతిలో నీళ్లు తోడి తీసుకొనొచ్చి మట్టిని బాగా తడుపుతుంది. అలా బాగా మెత్తగైన మట్టిని తీసుకొని బబ్లు కోతి రాములు వారి బొమ్మని తయారు చేయడం మొదలు పెడుతుంది. బబ్లు, మనం ఏ గుడికి వెళ్ళి చూసినా రాములు వారి పక్కన సీతమ్మ ఉంటుంది, అలాగే లక్ష్మణుడు, ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉంటారు కదా, వారి బొమ్మలు కూడా చేద్దామా?
మన మాయవతిలో ఉండే బాలరాముడు బొమ్మనే చేద్దాం, అప్పుడు ఖచ్చితంగా బహుమతి మనకే వస్తుంది. అలా బుజ్జి పిచ్చుక, బబ్లు కోతి ఇద్దరు కలిసి రాములు వారి బొమ్మని తయారు చేస్తూ ఉంటారు. సాయంత్రానికి సగం బొమ్మ రెడీ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ భోజనం చేయడానికని వెళ్తారు. అప్పుడే అటుగా వెళ్తున్న పన్ను చిలుక చిన్ను కాకి వచ్చి బుజ్జి పిచ్చుక తయారు చేసిన బొమ్మని చూస్తారు. అరే బుజ్జి పిచ్చుక చూడు, రాములు వారి బొమ్మ ఎంత బాగా చేసిందో, అసలు మనం ఇంతకంటే బాగా చేయాలి. అదేమైనా బుజ్జి పిచ్చుక గొప్పతనం అనుకుంటున్నావా? ఆ బంకమట్టి మనం ఎలా చేస్తే అలా తయారవుతుంది. మనం కూడా వెళ్ళి మనం ఓ చెరువులో ఉన్న ఒక బంకమట్టి తెచ్చుకుందాం. అలా వాళ్ళిద్దరూ కలిసి చెరువు దగ్గరికి వెళ్తారు. అక్కడ మట్టి తీసుకుందామని చెరువులోకి దిగుతారు. అయితే చెరువులో బాగా బురదగా ఉండడంతో వాళ్ళిద్దరూ ఆ బురదలో ఇరుక్కుపోయి బయటకు రాలేకపోతారు. పాపం వారికి బాగా భయం వేసి కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటారు. అలా ఉండగా అదే సమయంలో అటు వచ్చిన బబ్లు కోతి వారిని చూస్తుంది. వెంటనే వెళ్ళి ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిచి దానిని తీసుకొనొచ్చి బన్ను చిన్నులను అందిస్తుంది. ఆ చెట్టు కొమ్మ పట్టుకొని వాళ్ళిద్దరూ ప్రాణాలతో బయటపడతారు. బబ్లు, మమ్మల్ని క్షమించు, నిన్న అనరాని మాటలని అవమానించాం, అయినా నువ్వు మా ప్రాణాల్ని కాపాడావు. సాటి వారికి సహాయం చేయలేని జన్మ ఎందుకో, అయినా మీరు చిన్నపిల్లలు కదా, తెలియక అన్నారు. ఇంతకీ ఈ చెరువులోకి ఎందుకు దిగారు మీరు? అసలు రాముల వారి బొమ్మ చేయడానికి మట్టి కోసం వచ్చాం. అందుకు ఈ మట్టి కాదు, పొలంలో ఉండే మట్టి తీసుకుని వెళ్ళండి. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ పబ్లిక్ కోతికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి ఇంటికెళ్తారు. తర్వాత రోజు బుజ్జి పిచ్చుక, బబ్లు కోతి ఇద్దరు కలిసి వారు ప్రారంభించిన రాములు వారి బొమ్మని పూర్తి చేస్తారు. బబ్లు కోతి చెప్పినట్టు చిన్ను కాకి బన్ను చిలుక ఇద్దరు కలిసి పొలం నుండి మట్టి తెచ్చుకొని వాళ్ళు కూడా రాములు వారి బొమ్మని తయారు చేస్తారు. అలా వాళ్ళు తయారు చేసిన బొమ్మలు తీసుకుని గుడికి వెళ్తారు. వాళ్ళు తెచ్చిన వాటిలో బుజ్జి పిచ్చుక తయారు చేసిన బొమ్మ బాగుండడంతో బుజ్జి పిచ్చుకకి మంచి బహుమతిని ఇస్తారు. దాంతో బుజ్జి పిచ్చుక బబ్లు కోతి చాలా సంతోషిస్తారు. చిన్ను కాకి బన్ను చిలుక కూడా తమకు బహుమతి రాలేదని బాధపడకుండా ఆనందంగా వెళ్ళి బుజ్జి పిచ్చుకను బబ్లు కోతిని అభినందిస్తారు. వారిలో వచ్చిన మార్పుకి బుజ్జి పిచ్చుక కూడా చాలా సంతోషిస్తుంది. బుజ్జి, నువ్వు నిజంగా చాలా మంచి స్నేహితుణ్ణి సంపాదించావు. నువ్వు సరే అంటే ఇకపై మనమందరం స్నేహంగా ఉండొచ్చు. తప్పకుండా చెయ్యు, మనమందరం ఇప్పటికీ మంచి స్నేహితులమే. అలా అప్పటి నుండి అందరూ కలిసిమెలిసి స్నేహంగా ఉంటారు.